హాయ్ గైస్ వెల్కమ్ టు ఐడియల్ టెక్ యూట్యూబ్ ఛానల్ అండ్ నా పేరు ప్రశాంత్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను మేము ముందుకి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళకు మీకు ఇష్టమైన ఫ్రెండ్స్కి కానీ లేదా మీ జిఎఫ్ కానీ సో వీళ్ళకు బర్త్డే ఉందనుకోండి ఫర్ సపోజ్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా మీరు నైట్ టువెల్కి విష్ చేస్తే ఎలా ఉంటుంది వాట్సాప్లో కానీ మీకు ఏదైనా బిజీ ఉన్న కారణంగా కానీ లేదా మీరు పడుకుండిపోతే ఆ టైంకి మీరు విష్ చేయలేరు బట్ అందరికంటే ముందు మీరు అదే టైంకి పర్ఫెక్ట్గా విష్ చేస్తే ఎలా ఉంటుంది అది కూడా మీరు ఎటువంటి ఆ టైంలో లేవాల్సిన పని లేదు ఏం చేయాల్సిన పని లేదు ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ ఉపయోగించుకొని మీరు మీ వాట్సాప్ మెసేజెస్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట మీ రోజువారి పనుల్లాగానే అంటే మీరు మీకు నచ్చిన టైంలో ఒక వాట్సాప్ మెసేజ్ని టైప్ చేసి దాన్ని ఒక టైం వరకు స్కెడ్యూల్ చేసి పెడితే ఆటోమేటిక్గా ఆ టైంకి వాళ్ళకైతే ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట సో అలా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఓకే ఇక టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లో వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా చేయాలంటే ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో స్కెడిట్ అని అయితే టైప్ చేయండి సో మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే కనిపిస్తుంది స్కెడిట్ స్కెడ్యూల్ యాప్ అని స్కెడ్యూలింగ్ యాప్ అని సో దీని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి ఓకే సో ఓపెన్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని సైన్ ఇన్ అమౌంట్ సైన్ ఇన్ కామంటుంది మీరు ఫేస్బుక్తో అయితే ఫేస్బుక్తో సైన్ ఇన్ అవ్వండి లేకపోతే మీకు కింద క్రియేట్ అకౌంట్ అని చూపిస్తుంది సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి నేను క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేశాను సో చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీ నేమ్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది సో ఇక నేను నేనైతే ఇవన్నీ సెట్ చేసుకుంటా సో ది ఇక్కడ ఒకటి బాక్స్ ఉంది కదా సో దాన్ని టిక్ చేయండి దాని తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఓకే సో చేసిన తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ అంటుంది అంటే మీ జీమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వీళ్ళు సెండ్ చేస్తారు అప్లికేషన్ వాళ్ళు సో దాన్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇప్పుడు స్క్రీన్ అనేది లోడింగ్ అవుతుంది నాకు మెసేజ్ వచ్చింది సో ఓకే వాళ్ళ నుంచి మీకు ఇంకొక మెయిల్ అయితే వస్తుంది స్కెడిట్ ఈమెయిల్ వెరిఫికేషన్ అని సో అక్కడ మీకు కోడ్ అయితే కనిపిస్తుంది వీళ్ళు వాళ్ళు పంపిన కోడ్ సో దాన్ని అయితే కాపీ చేసుకోండి కాపీ చేసుకొని అయితే వచ్చేయండి సో ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా సో అక్కడ దీన్ని పేజ్ చేసేయండి చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ సేవ్ చేసుకోమంటారా అని అడుగుతుంది సో నాట్ నో మీద క్లిక్ చేయండి ఓకే సో దాని తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ వాట్సాప్ అని ఉంది కదా సో దీని అయితే సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత దీనికి పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇక్కడ మీకు ఎనబుల్ యాక్సెసిబిలిటీ అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి అనుకోండి సో ఇక్కడ అన్ని పర్మిషన్స్ ఇచ్చేయండి వాల్యూ వాల్యూకి షార్ట్కట్ ఉంది కదా సో మీది స్కెడిట్ అని ఉండాలి అండ్ సెకండ్ ఆప్షన్ కూడా ఆన్ అయి ఉండాలి ఆన్ అని సో కింద డౌన్లోడ్ సర్వీస్ ఉంది సో దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ స్కెడిట్ ఆన్ ఆప్షన్ మధ్యలో ఉంటుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో దాని తర్వాత యాక్సెసిబిలిటీ ఆఫ్ అయి ఉంటుంది సో దాన్ని ఎనబుల్ అయితే చేసుకోండి ఓకే ఆలో మీద క్లిక్ చేసి సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ బయటకు వచ్చేసరికి ఇక్కడ మీద ప్లేస్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు మీ వాట్సాప్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఆ మీ వాట్సాప్ అకౌంట్లో మీ ఫ్రెండ్ మీరు ఎవరికైతే ఒక టైం సెట్ చేసి పంపిద్దాం అనుకుంటున్నారో ఆ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ కాంటాక్ట్ నెంబర్ మీద కనిపిస్తుంది అంటే మీ కాంటాక్ట్ పేరు కనిపిస్తుంది నెంబర్ అనిపేదు ఓకే దాని కింద మీకు మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది సో మెసేజ్ మీద ఇక్కడ నేను హాయ్ అని అయితే టైప్ చేస్తున్నా సో మీరైతే మీకు నచ్చింది ఇచ్చేసుకోండి అంటే మీరు ఏ మెసేజ్ అయితే పంపాలనుకుంటున్నారో ఆ టైంకి సో ఒక స్కెడ్యూల్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని ఇక్కడ టైప్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ కింద డేట్ ఉంటుంది డేట్ని అయితే సెట్ చేసుకోండి ఈరోజు ఫిఫ్త్ జూలై కదా సో నేను ఇక్కడ స్కెడ్యూల్ చేస్తా టైప్ సో ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి కదా టెన్ ఎయిట్ పిఎం అని కదా సో ఇక్కడ దాని మీద క్లిక్ చేసి మీరు టెన్ కాకుండా ఇప్పుడు టెన్ ఇందులో మీరు టైం సెట్ చేసుకోవచ్చు టెన్ మీద క్లిక్ చేసాను జీరో జీరో ఓకే పిఎం టెన్ పిఎంకి అయితే ఇక్కడ టైం సెట్ చేసా ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ నేను ఓన్లీ టైం మీద క్లిక్ చేసి మాత్రమే టైం సెట్ చేసుకున్నా ఓకే టెన్ పిఎం అని సెట్ చేసా ఈ టైం కల్లా నా వాళ్ళకు మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట కింద రిపీట్ అని ఆప్షన్ అని ఉంది మంత్లీ ఇయర్లీ అని ఉంది కదా ఇక్కడ రిపీట్ కింద సో ఇయర్లీ కూడా ఇదే జూలై అంటే ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ ఉన్నది కదా ఇప్పుడు మీరు ఇక్కడ రిపీట్ అని ఉంది కదా కింద ఆప్షన్ అక్కడ మీరు ఇయర్లీ సెలెక్ట్ చేసి పెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ టెన్ పిఎంకి మెసేజ్ ఇదే మెసేజ్ ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటుందన్నమాట సో ఇది ఎట్లా యూజ్ చేసుకోవాలంటే మీరు బర్త్డే టైంకి మీ ఫ్రెండ్ బర్త్డే టైంకి హ్యాపీ బర్త్డే అని పెట్టి సో ఇట్లా టైం అయితే సెట్ చేసుకోండి అట్లా సెట్ చేసుకుంటే ఏమైతుందంటే ప్రతి ఇయర్ అదే నైట్ ట్వెల్వ్కి మీ ఫ్రెండ్ బర్త్డే టైంకి ఎగ్జాక్ట్గా మెసేజ్ అయితే సెండ్ అవుతుంది సో నేనైతే ఇక్కడ నో రిమి నో రిపీట్ అని అయితే సెట్ చేసుకున్నా సో దాని తర్వాత ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ అనే ఆప్షన్ ఉందిగా సో దాన్ని ఎనబుల్ చేయొద్దు ఓకే అది ఆఫ్లైన్లోనే ఉంచండి అంటే ఆఫ్ చేసే ఉంచండి దాన్ని మాత్రం అసలు ఎనబుల్ చేయొద్దు ఎనబుల్ చేస్తే మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది అది సెండ్ అయ్యే ముందు సో అదంతా వేస్ట్ ఇప్పుడు మీరు స్కెడ్యూల్ చేసి వేస్ట్ అయిపోతుంది అందుకే సో ఇక్కడ ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ అందుక సో దాన్ని ఆఫ్లోనే ఉంచుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే మీద రైట్ రైట్ మార్క్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ స్క్రీన్ లాక్ అని ఉంది కదా ఇట్లా పాపప్ వచ్చినప్పుడు కింద ఇగ్నోర్ అని ఉంటుంది సింపుల్గా సో దాని మీద క్లిక్ చేయండి ఓకే సో దాని తర్వాత మళ్ళీ ఇగ్నోర్ మీద క్లిక్ చేసుకోండి చేసిన తర్వాత ఇక్కడ స్కె ఇక్కడ కింద పడుతుంది ఇక్కడ వాట్సాప్ ఉంది కదా సో వాట్సాప్లో కింద వన్ మెసేజ్ స్కెడ్యూల్డ్ అని పడింది చూసారా సో ఇలా ఓకే ఇప్పుడు ఆ మెసేజ్ ఎగ్జాక్ట్గా టెన్కి అయితే మెసేజ్ వెళ్తుంది నన్ను ఆ వాట్సాప్లోకి వెళ్ళి చూపిస్తాను అప్పటివరకు స్క్రీన్ రికార్డింగ్ అట్నే వస్తే మీకు బోర్ కొడుతుంది కాబట్టి అప్పటివరకు అయితే స్కిప్ చేస్తా ఓకే సో కదా ఇప్పుడు మీరైతే లైవ్లో చూడొచ్చు జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ఉంది అంతే సో ఇప్పుడు నేనైతే ఏం టైప్ చేయట్లేదు అట్లా పెట్టించిన ఓకే చూసారా ఆటోమేటిక్గా అదే టైప్ చేసుకుంటుంది నేనైతే అస్సలు టైప్ చేయలేదు మీకు స్క్రీన్ రికార్డులు ఇట్లా చూపించుండొచ్చు హాయ్ అని ఆటోమేటిక్గా ఇదే సెండ్ అయ్యింది ఓకే నేను మీకు చూడండి ఇక్కడ టైమర్ కూడా ఆన్ చేసి పెట్టుకొని ఉంచుకున్నా ఇక్కడ చూసేరా ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అయింది అదే చేసుకున్నది ఓకే సో కావాలంటే మీరు కూడా ట్రై చేయండి చెప్పేదేం ఫేక్ కాదు నేను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్